సభ్యులుగా ఉండేది కుటుంబం మరి కుటుంబంలో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి గతంలో కంటే ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చాయా వచ్చాయని చెప్పాలండి ఎందుకంటే గతంలో ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళటం పిల్లలు స్కూళ్ళకి కానీ లేకపోతే కాలేజెస్ కానీ వెళ్ళటం లేదా యువత బయటకి వెళ్ళటం లేదా స్నేహితులతో గడపడం ఇవన్నీ కూడా చాలా ప్రధానంగా ఉండేవి అయితే వీటితో పాటుగా మనం ఆబ్జర్వ్ చేసిన ఒక అంశం ఏంటంటే చాలా సందర్భాల్లో భార్యాభర్తలు తగవులాడుకొని విడాకుల దాకా కోర్టుకి వెళ్ళడం కూడా కానీ ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి ఈ మార్పులు మనం రెండు రకాలుగా విశ్లేషించవచ్చు ఒకటి భార్యాభర్తల మధ్య ఆల్రెడీ ఉంటే కనుక లేదా గృహహింస లాంటి సిచ్యుయేషన్ ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ చిన్న చిన్న ఉంటే కనుక కోర్టు దాకా వెళ్లకుండా వాళ్ళలో వాళ్ళే పరిష్కరించుకోవడానికి ఏమైనా చేస్తున్నారా మొట్టమొదటి చూద్దాం మనకు ఇటీవల చాలా రిపోర్ట్స్ ఎట్లా వస్తున్నాయంటే మిగతా కేసెస్ కంటే కూడా గృహహింస కేసెస్ ఎక్కువ అవుతున్నాయని వినపడుతోంది ఇది కొంతవరకు నిజం చేతనంటే తగవలాడుకుంటున్న వాళ్ళు ఇప్పుడు బలవంతంగానైనా సరే ఒకే చోట ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతోపాటుగా ఆశ్చర్యటీని పాటించాల్సిన అంశం అంటే ఏది అందుబాటులో లేదు లాక్డౌన్ ఉంది ఎక్కడికి వెళ్ళడానికి లేదు వేరే వాళ్ళ సహాయం తీసుకోవడానికి లేదు ఇట్లాంటి సందర్భాల్లో చిన్న చిన్న చిరాకులు పరాకులుగా ఉండవు ఇవి చాలా సందర్భాల్లో ఒకరితో ఒకరు పోట్లాడుకోవడానికి తద్వారా గృహహింసకి కూడా తీస్తాయి అయితే ఇదే సమయంలో మనం అంటే చాలా గమ్మత్తుగా జరుగుతున్న అంశం ఏంటంటే చాలా సందర్భాల్లో భార్యాభర్తలు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఒకే చోట జీవించాల్సి వస్తుంది ఎక్కడికి బయటికి వెళ్లకుండా కాబట్టి గతంలో ఉన్న చాలా అంశాలు ఇవాళ వాళ్ళకి ప్రాబ్లమ్స్గా కనపడడం లేదని చెప్పాలి ఇది చాలామంది సామాజిక విశ్లేషకులు ఆబ్జర్వ్ చేస్తున్న అంశం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ముందర ఒక ప్రధానమైన సమస్య ఉంది లాక్డౌన్ నుంచి తప్పించుకోవడం ఎట్లా ఎందుకు తప్పించుకోవాలి మొట్టమొదటి ఏంటంటే లాక్డౌన్ అనగానే మన ఉపాధికి సంబంధించిన అంశాలలో మార్పులు వస్తాయి ఫస్ట్ మార్పు ఏంటంటే మనకున్న ఉద్యోగాలు ఉంటాయా ఉండవా లీ ఆఫ్ రిట్రెంచ్మెంట్ అట్లాంటి వాటి భయం మనకి వాళ్ళ చాలా ఎక్కువగా ఉంది అనార్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు లేదా అడ్హాక్గా పనిచేస్తున్న వాళ్ళకి తమ ఉద్యోగాలు పోయాయని మళ్ళా దొరుకుతుందా దొరకదా ఎట్లా సంపాదించుకోవాలి ఇది ఒక ప్రత్యేకమైన భయం దీంతో పాటుగా రుగ్మతకి లోన్ అయితే ఎట్లా ఏం చేయాలి ఇది ఒక భయం అప్పుడు మనకు కనిపించే అంశం ఏంటంటే మన కుటుంబ సభ్యులు మాత్రమే మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనే రియలైజేషన్ దాదాపుగా చాలామంది కలిగిందండి రెండో అంశం పాజిటివ్గా ఇక్కడ చెప్పుకోవాలి పిల్లల్ని మనం స్కూల్కి పంపించేవాళ్ళం అయితే స్కూల్లో చాలాసేపు గడిపి వచ్చిన తర్వాత ఒక కమ్యూనిటీ లైఫ్కి అలవాటు అయిన పిల్లలు ఇప్పుడు మనకు ఇంట్లోనే ఉంటున్నారు ఈ ఇంట్లోనే ఉండడం ఫలితంగా తల్లిదండ్రులకి పిల్లలకి మంచి దూరం కూడా తగ్గుతూ వస్తుంది ఇది చాలా పాజిటివ్గా వస్తున్న ఒక మార్పు చెప్పుకోవాలి అయితే దీంతో పాటుగా కొన్ని నెగిటివ్ అంశాలు కూడా దీంట్లో కనపడతాయి గతంలో మనం ఏదైతే డిసిప్లిన్ అని అనుకున్నామో ఆ డిసిప్లిన్ని మనం ఇవాళ పాటించడం లేదు ఎక్కడో కాదండి లాయర్లు కూడా పాటించడం లేదు అందుకని సుప్రీంకోర్టు హైకోర్టులు ఒక డైరెక్షన్ ఇచ్చాయి లాయర్లకందరికీ కూడా ఒకవేళ లాయర్లు ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవాళ మనం మాట్లాడుతున్నాం కాబట్టి లాయర్లు ఎవరైనా కేసుని సబ్మిట్ చేస్తుంటే ఆన్లైన్ ద్వారా చేస్తుంటే కోర్టులో ఏ రకంగా వస్త్రధారణ చేయడం కానీ లేకపోతే ప్రవర్తన కానీ ఉంటుందో అదే రకమైన ప్రవర్తనని వాళ్ళు అక్కడ వ్యక్తం చేయాలని చాలా స్పష్టంగా మనకు డైరెక్షన్స్ కోర్టు ఇచ్చింది ఎందుకంటే డెకరం అనే మాట ఏదైతే ఉందో దాన్ని పాటించడం మనం మానేసాం ఇది అంశం పిల్లలకు కూడా వర్తిస్తుంది స్కూల్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ని పాటించడం లేకపోతే టైం టేబుల్ని పాటించడం ఇట్లాంటి డిసిప్లిన్కి సంబంధించిన అంశాలు తగ్గుతున్నాయి కానీ దానికంటే పాజిటివ్గా ఉన్న అంశం ఏంటంటే కుటుంబం ముఖ్యంగా తల్లిదండ్రులతో దగ్గరగా ఉండడం కానీ కుటుంబానికి సంబంధించిన అంశాలు వాళ్ళకి తెలియడం కానీ లేదా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నది కానీ కొత్త కొత్త స్కిల్స్ ఈ స్కిల్స్ అన్నీ వాళ్ళకు వస్తున్నాయి ఇంకొక అంశాన్ని ఈ కాంటెక్స్లో చెప్పుకుందాం ఇంతకు ముందు అనవసరంగా మనం ఏదో తన్ పోట్లాటలు పెట్టుకోవడానికో లేకపోతే మాట్లాడడానికో ప్రయత్నించడం కూడా చాలా వరకు తగ్గింది ఎందుకంటే లాక్డౌన్ ఫలితంగా మన దూరాన్ని పాటించాలి కాబట్టి భౌతిక దూరం సోషల్ డిస్టెన్స్ ఉంటున్నాం దీన్ని దీన్ని పాటించాలి కాబట్టి చాలా సందర్భాల్లో మాట్లాడడం కూడా తక్కువే అయితే ఇంకా కొంతమంది ఉత్సవాలు చేయడం లేకపోతే ఏదో తిరణాలు చేయడం అట్లాంటి వాటికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు వీళ్ళు కూడా మరి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రకంగా చేయడం ఫలితంగా మనకే నష్టం అనేది అర్థం చేసుకోవాలి సో కుటుంబంలో వస్తున్న మార్పుల్ని మనం టూకిగా ఎట్లా చెప్పవచ్చు అంటే భార్యాభర్తలు కానీ లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య కానీ ఇంతకు ముందు తక్కువగా ఉన్న అవగాహన ఇప్పుడు పెరిగింది కుటుంబానికి ముఖ్యంగా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య దూరం తగ్గుతూ ఉంది ముఖ్యంగా మానసికమైన దూరం తగ్గుతూ ఉంది పిల్లల ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకి తెలుస్తున్నాయి పెద్దవాళ్ళ సమస్యలు పిల్లలకి తెలుస్తున్నాయి దాంతోపాటుగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక కామన్ ప్రాబ్లం వస్తే ఎట్లా ఎదుర్కోవాలనే కొత్త స్కిల్స్ని నేర్చుకుంటున్నారు ఇంకా మూడవ అంశం సరే కొంత నెగిటివ్గా ఉండే గృహహింస పెరుగుతూ వచ్చినప్పటికీ కూడా గతంలో లాగా గబుక్కున్న లాయర్ దగ్గరికి పరిగెట్టడం లేకపోతే వెళ్ళిపోవడం డెజర్షన్ అంటాం అందని ఈ విడాకుల అంశాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి వీటి స్థానంలోకి వేరే ప్రాబ్లమ్స్ వచ్చి చేరాయి కాబట్టి అట్లాగే నెగిటివ్గా చూసుకుంటే కనుక గతంలో ఉన్న డిసిప్లినరీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం తేడా వచ్చింది దాంతోపాటుగా ఫ్యూచర్ ఏంటి అన్నదానికి సంబంధించిన ఒక ప్రశ్న ప్రతి మనిషికి ఒక ఎదురవుతుంది ఇది అంటే పిల్లలు పరీక్షలు రాస్తారా రాయరా వాళ్ళను పాస్ చేస్తారా పాస్ చేయరా పా వత్తునే పాస్ చేస్తే చదువు రాకుండా పాస్ అయిపోతారు కదా మా ఉద్యోగాలు ఉంటాయా ఉండవా ఇవన్నీ కూడా ఒక ద్వైదీభావాన్ని లేకపోతే అనిశ్చిత పరిస్థితిని తెలియచేసే అంశాలు ఇవి ఇవాళ ప్రతి వ్యక్తి మనసులో ఉన్నాయి కుటుంబంలో వచ్చిన ఇంకొక మార్పు ఏంటంటే ఒకవేళ ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే కనుక చాలామంది ముఖ్యంగా సోషల్ డ్రింకింగ్ కూడా చాలా వరకు తగ్గుతూ వచ్చింది ఎందుకంటే ఇప్పటికీ పూర్తిగా ఆల్కహాలిక్ బివరేజ్ దొరకకుండా లేదు కానీ వాటిని కొనాలంటే కష్ట సాధ్యమైంది కాబట్టి ముఖ్యంగా కుటుంబంలో తాగుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంత మేరకు తగ్గాయి అందుకని కొంతమంది ఏమంటున్నారంటే ఇదే తగిన అదను మనం ఒక్కసారిగా తాగుడు నిరోధక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసేసుకుంటే బాగుంటుంది అన్న మాటలు కూడా వినపడుతున్నాయి ఇదంతగా సాధ్యం కాకపోవచ్చు కానీ కొంతవరకు మాత్రం చాలా ఖచ్చితమైన మార్పులు వచ్చాయి ఇవి కుటుంబంలో మనకి నాడు కనపడుతున్న మార్పులు ఈ మార్పులు చాలా పాజిటివ్గా ఉన్న మార్పులు క్రమంగా అంటే ఇట్లాంటి పరిస్థితి కాదు కానీ దీన్ని మనం ఒక విలువగా తీసుకొని ఒక సరైన పద్ధతిగా తీసుకొని కొనసాగిస్తే మనం విడాకుల రేటు పెరగడం లేకపోతే గృహ హింస రేటు మరింత పెరగడం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ర్యాపో లేకపోవడం లాంటి సమస్యల్ని పూర్తిగా పరిష్కరించవచ్చు అని నా అభిప్రాయం